राजशेखर रेड्डी परिपालन तर्वात जगन मोहन रेड्डी परिपालनलोने पेदलंदरिकी इल्लु वच्चायनी नेल्लूरु जिल्ला कावल एमएलए रामिरेड्डी प्रताप कुमार रेड्डी अन्नारु। अंते काकुंडा अन्नी वर्गाल वारिनी संक्षेम पदकालतो अभिवृद्धि पदंलो नडिपिस्तुन्नारनि आशाभावं व्यक्तं चेशारु। राष्ट्र ప్రభుత్వం అందిస్తున్న పేదలందరికీ ఇళ్ల పట్టాల కార్యక్రమంలో భాగంగా బోగోలు మండలం అలిచెర్ల బంగారుపాలెం గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు। రాజశేఖర్ రెడ్డి పరిపాలన తర్వాత జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోనే పేదలందరికీ ఇళ్లు వచ్చాయని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు। అంతే కాకుండా అన్ని వర్గాల వారిని సంక్షేమ పథకాలతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, ఎంపీడీఓ శ్రీరామమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, బోగోలు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మద్దిపోయిన వీరరఘు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। मन प्रां मध्यकाल समस्या मन मंत्री अवकाश होवचु बोट सैकिल इवन मन की अत्यधिक अवकाश अंत का अनेक पथका मध्यकाल ప్రభుత్వం కల్పిస్తా ఉంది। వారికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగ అవుతున్నారో వారికి అవన్నీ కూడా అందించడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు। అంతేకాకుండా మన జిల్లాలో ఈ 10,000 రూపాయలు వేద విరామ సమయంలో 10,000 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతా ఉంది। ఈ జిల్లాలో అత్యధికంగా మత్తికాలు వ్యక్తి చేకూర్చిన కాన్స్టెన్సీ నియోజకవర్గం ఏదంటే కావలి, దానికి కారణం కొండు అనిల్ బాబు గారు। ఎంతో మంది మత్తికాలుని దాంట్లో సభ్యులుగా చేర్చి దాదాపు 15,600 మందికి ఈరోజు 10,000 రూపాయలు వచ్చే విధంగా చేసిన వ్యక్తి కొండు అనిల్ బాబు అని కూడా మేము అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాం। గ్రామాల్లో రోడ్డు చూస్తాను, ఇసుక రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగునీటి వ్యవస్థ లేదు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తాను। ఈ కోవిడ్ కారణంగా కొన్ని అవాంతరాలు కూడా ఇప్పటివరకు అవి చేయలేదు, ఇక మీదట అవన్నీ కూడా చేయబోతా ఉన్నాం। రోడ్డు కావచ్చు, గ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా తాగునీటికి సంబంధించి ఇందాక సోదరుడు చెప్పినట్టు మన ఎస్జీవి కండెక్ కానించి అక్కడ ప్రైవేట్ ప్రాజెక్ట్ పెట్టున్నారు, దాని పైప్ లైన్ ద్వారా తీర్ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటికి కూడా